హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో అయితే ఇంకా సింపుల్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి బయట రెడీమేడ్ ప్యాచెస్ దొరుకుతాయి కదండి, సో ఆ రెడీమేడ్ ప్యాచెస్ని యూజ్ చేసి ఒక బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి వైట్ కలర్లో రౌండ్ షేప్లో ఉండే కుందన్స్, ఆల్రెడీ ఈ కుందన్స్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అన్నది మనం మగ్గం వర్క్ క్లాసెస్ పెట్టినప్పుడు ఈ వీడియోని కూడా నేను పెట్టేస్తున్నాను, సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా రౌండ్ షేప్లో కుందన్స్ అనేవి గ్లూతో అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఇలా కుందన్స్ చుట్టూ కూడా గొలుసు కుట్టును అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ పింక్ కలర్లో తీసుకొని, సో దాన్ని డబల్ లేయర్ తీసుకున్నానండి రెండు వరుసలు. ఇలా మనం బార్డర్ వేసేటప్పుడు ఏంటంటే సింగిల్ సింగిల్ కుందన్స్ని కుట్టుకుంటూ ఉంటే లుక్ బాగుండదు, టైం కూడా సేవ్ అవుద్ది అన్నమాట. ఇలా అన్నీ కూడా వన్ బై వన్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మెలికల టైప్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇలా ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో కుందన్స్ తోటి బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి రెండు వైపులా కూడా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకొని గొలుసు కుట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూసిన విధంగా. ఇక్కడ కుందన్స్ కంప్లీట్ అయిపోయాక గొలుసు ఇంకా రావట్లేదు అనుకుంటే గోల్డ్ బాల్ చైన్ కానీ స్టోన్ లేస్ని కానీ అంటించేసుకోవచ్చండి ఈ ప్లేస్లో. ఇది ఆల్రెడీ నేను కంప్లీట్ చేసిన బ్లౌజ్ అండి, అందుకే నేను బ్లౌజ్ నెక్ పార్ట్ అయితే డ్రా చేయలేదు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఒక చిన్న బార్డర్ని అయితే ఇక్కడ స్టిచ్ చేశాను. ఇప్పుడు గొలుసు వేసుకున్న తర్వాత దీన్ని కాంతా వర్క్ అనేసి నేను స్టార్టింగ్లోనే క్లాస్ 3నో ఏమోలో చేయించున్నాను. గొలుసు వేసుకొని దానికి జిగ్జాగ్ స్టిచ్ అన్నమాట, అంటే క్రాస్గా వస్తుంది. ఫస్ట్ తీసుకున్న గొలుసుకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా తీసుకుంటూ ఉండాలండి. ఇది ఒక టైపు బార్డర్ అన్నమాట, చాలా బాగుంటుంది. కట్ వర్క్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ డిజైన్ అయితే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తూ చూస్తే మీకు సరిగా అర్థం కాదు, మళ్ళీ డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సేమ్ అదేవిధంగా రెండు వైపులా కూడా మళ్ళీ ఇంకొక వైపు కూడా అదే విధంగా గొలుసును అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇలా బ్లౌజ్ అంతా కూడా బార్డర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. చాలామంది హ్యాండ్ పార్ట్ చూపించండి సిస్టర్, నెక్ పార్ట్ చూపించండి అంటున్నారు. నేను నెక్ పార్ట్ సపరేట్గా ఉన్న బ్లౌజెస్ని అయితేనే షేర్ చేస్తున్నానండి. కొన్ని బ్లౌజెస్ ఏంటంటే నెక్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు అంతా చూపిస్తే వీడియో లెంగ్తీ అయిపోతుంది, ఎందుకులే బోర్ వచ్చేస్తుందనేసి ఓన్లీ ఏదైనా ఒక పార్టే చూపిస్తున్నానండి, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాబట్టి. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న ఫ్లవర్ అన్నమాట, చూడటానికి సేమ్ మనకి జర్దోసి వర్క్ లాగే ఉంటుంది. మనం ఈ ఫ్లవర్స్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా మగ్గం వర్క్ లాగా ఉండేవి చూసుకుంటే మనకి ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ని అంతా కూడా మిడిల్లో పెట్టేసి ఇక్కడ అంతా కూడా ఇలా డైమండ్ షేప్లో వచ్చే విధంగా వన్ బై వన్ జర్కన్ స్టోన్స్ బేస్ అంటించేసుకొని పైన అంతా కూడా జర్కన్ స్టోన్స్ అండి ఈ డిజైను. బ్లౌజ్ నెక్ పార్ట్ అంతా కూడా, హ్యాండ్ పార్ట్ అంతా కూడా ఈ విధంగానే వచ్చేస్తుంది డిజైన్ అయితే. ఈ మిడిల్లో ప్యాచ్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. మరీ బిగ్ సైజ్ కాకుండా ఇక్కడ నార్మల్ సైజ్ తీసుకుంటే బాగుంటుంది. రౌండ్ షేప్ దొరికితే రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలా వస్తుందన్నమాట, ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేశాను అన్నాను కదండి, సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది.
ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇదే అండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.